ఆరుగాలం కష్టపడి పండించిన బంతి గిరిజన రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలో పండే అమ్మవారి కాటుకగా పిలిచే గిరిజన బంతి పూలకు గిరాకీ ఎక్కువే. మైదాన ప్రాంతంలో ఇవి కొనేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. కార్తీక మాసం ముగిసిపోవడంతో పూలకు కొంతమేర గిరాకీ తగ్గింది. బుట్ట పూల ధర 100 రూపాయలు పలికే ఈ బుట్ట ప్రస్తుతానికి 10 రూపాయలు పలుకుతోంది. తమ గ్రామాల నుండి సుదూర ప్రాంతాల నుండి ఈ బంతిపూలు పండించి అమ్ముకునేందుకు మండల కేంద్రానికి చేరుకుంటారు గిరిజనులు. అయితే తమకు రానుపోను ఛార్జీల కంటే తాము అమ్మిన బంతిపూలకు గిరాకీ తక్కువ ఉందంటున్నారు స్థానిక గిరిజన రైతులు. రానుపోను ఛార్జీలు 100 రూపాయలు అయితే తమ బుట్ట 10 రూపాయలకు అమ్మితే అది ఎక్కడ గిట్టుబాటు దొరుకుతుందని స్థానిక గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత అయింది అక్కడ నుంచి తేడానికి? మాకు 150 తీసుకుంటుంటే 30 రూపాయలు. మరి వస్తుందా నీకేనా లాభం ఇందులో? ఏంటి లాభం వస్తుంది, నష్టం? కనీసం 70-80 రూపాయలు వస్తే ఏదో ఒకటి ఏరుకున్న వారికి కూలి అయినా వారికి ఇచ్చేనా మనకు అంత కొంత మిగులుతుంది. చాలా కాలేజ్ పడ్డాము మార్కెట్.